మొట్టమొదలు ఈ సృష్టి కార్యము లేకముందు బ్రహ్మనో రవ్యక్త మాత్ మాత్తో మదాంకార మదంకారో పంచతాన్మాత్రా అని పంచతాన్మాత్రభ్యో పంచమాభూతాని పంచమాభూతభ్యో అఖిలం జగత్ ఇట్లా సృష్టి అయిందని పెద్దలు చెప్తున్నారు అంటే బ్రహ్మనో అవ్యక్త అంటే ఏమి లేదు అక్కడ ఇట్లా ఉన్నదని అననిక వీలు లేని దాంట్లో అవ్యక్తం ఇట్లా ఏమి కూడా సృష్టి లేదు ఏమి లేదు తందు లేకున్న పరమాత్ముడు పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం తప్ప ఇంకా రెండోది ఏం లేకునేది అందులో అవ్యక్తంలో మత్తు మనము మత్తు పదార్థం తీసుకుంటే మత్తు వచ్చినట్టు మాయ మత్తు ఏర్పడింది ఆ మత్తుల మహాంకారం ఏర్పడి మదాంకారంలో పంచభూతాలుగా సృష్టించుకొని పంచతన్ మాత్రలు పంచభూతంగా సృష్టించుకొని పంచభూతంలో ఆకాశం వాయువు అగ్ని జలం పృథివి ఈ బుధ పృథివీ ఆకాశం నుండి వాన వాడితేనే కదా పృథ్వీలో అన్నీ ఉత్పత్తి అయ్యి ఇప్పుడు చెట్లు చేమలు పురుగు మన సముద్రాలు అన్నీ కూడా భూమిన్నాయి కదా ఇప్పుడు మన తినే పదార్థమంతా కూడా అన్ని జీవులకు కూడా భూమి ఆధారం ఆ సృష్టి ఎట్లా జరుగుతుందంటే మనం తిన్న ఆహారం నుంచి ఇట్లా సృష్టి జరుగుతుంది అని పెద్దలు చెప్పారు దీని గురించి ఇప్పుడు ఫస్టు మొట్టమొదలు దేవతలు కూడా తరించిన మార్గం ఇది ఏందో కాదు ఇది పిల్లలాట కాదు ఫస్టు శివుడు దీన్ని కనిపెట్టుకొని విష్ణుమూర్తికి బోధించాడు విష్ణుమూర్తి సూర్యభవన్కి ఇచ్చాడు కృతాయుగంలో త్రేతాయుగంలో యాజ్ఞల్కి మహర్షి తపస్ చేసి సూర్యమండలం పోయి సూర్యుని దగ్గరికి తెచ్చినట్టుగా పెద్దలు చెప్పారు అక్కడికి వెళ్ళి తెచ్చి జనక మహారాజు సీతమ్మ తండ్రికి బోధించాడు ఆయన ఇచ్చాడు తర్వాత ద్వాపరంలో సందీప మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చాడు పరమాత్ముడు అంటే అందరికీ కూడా తెలుసు ఇప్పటికి కూడా ఆ అటువంటి పరమాత్ముడు పన్నెండేళ్ళు సేవ చేస్తే అతనికి ఈ మార్గము సూచన దొరికిందని పెద్దలు చెప్తుంటే మనం వింటున్నాం ఇది ఏందో సామాన్యమైన బోధ కాదు అంతకుముందే రుక్మిణిమాతకు తెలుసు ఆయన కృష్ణుని కార్జునకి ఇస్తుంటే మనం కూడా వింటున్నాం ఇప్పటికీ ఆ బోధ అక్కడికి వెళ్ళి వేమన్న యోగి మన కలియుగంలో ఆయనే మాన్యుడు కానీ ఈ కాలగమానికి ఆయనను ముందుకు రానియలేరు తర్వాత ఈ శ్రీధర స్వామి పాండలపురంలో ఆయన లేనిది అర్చన అంట పాండలపురం అంటే పెద్ద మనకు అక్కడ ఇఠలేశ్వరుడు చాలా గొప్పగా కదా యాత్రలల్లో అక్కడ ఈ శివరామ దీక్షితులు మన నల్గొండ జిల్లా సమస్త నారాయణపురం ఆయన మన పెద్ద కురాన్ చదివిండు మన బైబుల్ చదివిండు వేదాలు పురాణాలు సుతులు అన్నీ చదివి ఎలా భగవంతుడు ఉన్నాడు కానీ నిరూపణ ఎవరు చేస్తలేరు ఏంది ఇది దీని కథ ఏందని ఆయనకు నూరు యజ్ఞాలు చేసిండు నూరు యజ్ఞాలు అంటే ఆయన ఎన్నెళ్ళు ఉండవచ్చు కానీ నెలకొకటి చేసిండో ఎట్లా చేసిండు కానీ నూరే యజ్ఞానికి ఆయనకు సమస్య వచ్చింది ఏంది ఎన్ని చదివినా కానీ బైబుల్ చదివినా ఏ చదివినా మన శివపురాణం చదివిన ఎండ్ల అనుడు వరకే ఉన్నది కానీ నిరూపణ ఎవరు చేస్తలేరు ఇది అని చెప్పి ఆయనకు అక్కడ ఆ యజ్ఞం విడిచిపెట్టి కొండలు అడవులు తిరిగి ఆయనకు తినేకి లేక కాదు ఏంది దీని సంగతి తెలుసుకుని వస్తాని తిరుగుంటా తిరుగుంట పోతే అందరిని కూడా ఆయన అన్ని శాస్త్రాలు నేర్చి అందరిని కూడా ఓడించుకుంటా కాశీ తిరుపతి అన్నీ తిరిగిండ కొండలు అడవులు అనుకుంటా అందరిని ఓడించుకుంటే ఇన్ని పత్రాలు జమ చేసుకొని పాండలపురం పోయిన పోయే ఎవరన్నా పెద్దలు ఉన్నారు ఇక్కడ అంటే శ్రీధర స్వామిని చూపించారంట చూపిస్తే ఆయన ఒక వాళ్ళు తాతలు ముతాతలు కూడా కవీశ్వరులు శ్రీధర స్వామి తాతలు ముతాతలు కూడా ఆయన ఒక గ్రంథం రాసుకుంటున్నాడు అంట ఈయన ఎందుకు వచ్చిండని జ్ఞానులు కదా తెలుసుకొని ఈయన దీని గురించి వచ్చిండని రాసుకుంటూ ఉంటే స్వామి నీతోని ఒక వాద విపాదం అనుకున్నా అని అంటే రేపు పెట్టుకుందాం బిడ్డ నేను పని మీద ఉన్నా అంటే లేలే నాతోని చేస్తావా లేకుంటే వడినట్టు నాకు పత్రం రాసి అన్నాడంట అయితే ఆయనకు దత్తాత్రి మనవార రంగనాథ్ ముగ్గురు కుమారులు ఎవరికి స్వామి ఇక మనవార అంటే ఏడేళ్ళ పిల్లగాని పిలిచి నాయన ఈయనతోన్నట్టుగా జర వాద విపాదం అంటే చెయ్యి అని అన్నాడంట అంటే ఈయన శివరామదీక్తులు దేశాన్ని మొత్తం పెద్ద 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 గణులను ఓడిచ్చి ఆయన సామాన్యుడు కాదు ఆయన యొక్క తెలువని గ్రంథం అంటలేదు మన ఈ మన భారతదేశంలో అటువంటి వాడు ఆ నేషన ప్రశ్నలన్నీ ఆ ఏడేళ్ళ పిల్లాడు కట్ చేస్తున్నాను అన్ని ఖండించాను ఏడేళ్ళ పిల్ల నేను ఇంత ఏం లేక ఇదేం మాత్రమని ఆ పత్రాలను తెచ్చి శ్రీధర స్వామి పదాలు అక్కడ పెట్టి దీర్ఘదండ నమస్కారం చేసుకోండి చేసుకున్నాక అప్పుడు అక్కడ ఒక నాలుగేళ్ళు ఉండి ఈ తీసుకొచ్చి ఇక్కడ మన ఆడికెళ్ళు చెప్పిండంట ఆయన శ్రీధర స్వామి ఏమన్నాడు ఇది కృతాయుగంలో దేవతల వారికి కొన్ని త్రే త్రేతాయుగంలో రాజులకు చక్రవర్తులకు మునీశ్వరులకు ఉన్నది ద్వాపరంలో కూడా అంతే కలియుగంలో ఇప్పుడు సామాన్య మానవులకు నేను ఉంచి అందరికీ వెళ్ళడు కావాలి బిడ్డ అని చెప్పి ఆగిచ్చాడు శ్రీధర స్వామి ఇస్తే ఇక్కడ వచ్చి ఆయన ఎంతో కష్టపడి బృహ్మదాశిష్టం ఇప్పుడు మనం ఏది ఏం పీఠం అంటే బృహదాశిష్టం అంటున్నాం అందరం దాన్ని ఏంది బాగా శోధించి దాన్ని చదివి మొట్టమొదలు మనకి ఏందంటే భద్రాద్రామ శతకం అంటే ఆయన ధనుడు చేసిండు కానీ కొందరికి ఇప్పుడు మనకి ఎట్లా అర్థమవుతుందో అట్లా కాకపోతే పరశురామ సీతారాస్వామి వాళ్ళు ఆలోచన చేసి భద్ర రామశతకం తయారు చేసిండ్రు దాన్ని బాగా శోధిస్తే ఇది నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు అని చెప్తుంది మళ్ళా లాస్ట్కి అయినాక ఇది నువ్వు కావు ఇది నువ్వు కావు అంటే నేను ఎవరు నన్ను ముందు నిరూపణం చేసింది ఒక్కొక్కటి ఇప్పుడు మనం సైకిల్ ఉంది అన్ని పెడి చేస్తే సైకిల్ అయింది ఒక్కొక్కటి కూడా తీసే సైకిల్ అట్లా మనము ఎవరు అని నన్ను నిరూపణ చేసి మళ్ళీ నేను లేను అని చేస్తున్నది దాన్ని బాగా శోధించాలి గురుధర్మం అంటే గురుగీత దాన్ని బాగా శోధించాలి గురుధర్మం ఇప్పుడు మళ్ళా శ్రీధర స్వామి జీవిత చరిత్ర కూడా ప్రతి ఒక్కరం కూడా శోధించి ఒక్కసారి అర్థం కాదు పదిసార్లు చేసుకుందాం తెలిసిన వాళ్ళని అడగాలి ఎవరి గురువు దగ్గర వాళ్ళం కూడా ఈ ధర్మ తెలుసుకొని ఏందో అని మనం ఈ మాయలు పోదు మనం ఆ ములుగుత్సం పర సందు లేకున్న పరమాత్మ ఈ మాయ లేకనే వచ్చింది వచ్చి ఇది లేదే మనం లేం కానీ ఎట్లా మరి రాత్రి కలవడ్డది నాకు కలవడ్డప్పుడు సప్త సముద్రాలు కొండలు సూక్ష్ణ ప్రపంచం సూడన్ ప్రపంచం వచ్చింది ఎవరు చేసి పంపిన లోనికి ఎవరన్నా ఈశ్వరా లో చెప్పినరా అది లేదు చూస్తే ఉత్తదే కదా అట్లా ఇప్పుడు ఈ మనం చేసే వ్యవహారం కూడా ఇది కూడా కలని ఉన్నాం మాయామత్తులనే ఉన్నాం ఆ ఆ మాయమత్తు గురువుడు పోగొరుతాడు గురువు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అని అంటున్నాం కానీ అది నిరూపణ మనకు చేసుకోవాలి మనం అందరం కూడా అవుతుంది అందరికీ ఎందుకు కాదు ఆ అందరం కూడా ఇట్లా చేసి తరించుకోవాలని భద్రాదాం చేతకం మటుకు మొట్టమొదలు అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా దాన్ని తెలుకుంటే మనకు ఎవరైనా తెలిసిన పక్కకున్నోళ్ళతో కూడా మనం నిరూపణ చేసుకొని తరించాలని మనవి చేస్తూ అందరికీ ఏమన్నా తప్పులున్నా మనించాలి ద్వాదశ నమస్కారం జై సద్గుణానాథ మహారాజ్కి జై